Hi friends, this is Satinder again from NSSS Meenakshi channel. So recently I am 1 year senior engineer and fresh software engineer conversation gurinchi song okati release cheyadam jarigindi meeku telusu. So dan meeda chaala baagundani appreciation tho paatu konni improvements comments kuda icharu na close friends and some of my well-wishers. So improvements entante kontha lyrics minor ga change cheyamannaru. ప్లస్ కొంత బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా చేంజ్ చేస్తే చేయమన్నారు విజువల్స్లో. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దాట్ మధ్యలో మ్యూజిక్ చాలా ఎక్కువగా ఉంది, ఒకటే స్టాంజా ఉంది సాంగ్లో, కనుక కొన్ని ఫన్నీ డైలాగ్స్ ఏమైనా యాడ్ చేస్తే బాగుంటుందని కూడా చెప్పారు. సో ద కాంటెక్స్ట్ అంతా సేమ్ ఉంటుంది, ఫ్రెష్ ఇంజనీరు, సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీరు, బాహుబలి టైం అయిపోవడము, ప్రాజెక్ట్లో ఇష్యూస్ రావడము, పిఎల్ స్ట్రిక్ట్గా ఉండడము, ఇదంతా సేమ్. కానీ కొన్ని కొన్ని లిరిక్స్ కొంచెం చేంజ్, కొన్ని డైలాగ్స్ యాడ్ చేసాము ఈ వెర్షన్లో. So enjoy the second version also. So first version also will be there for some more days in the YouTube. So after some days only this new version will remain. Thank you. ఇకరే ఇని పగటిని ఒకటి చేసి నిదురే చేరుకునురా, పప్పు పులుసు అన్ని మరిచి పిజ్జా తినవలెరా. సాఫ్ట్వేర్ జాబంటే తలనొప్పిరా, ప్రాడక్ట్లో బగ్గులు షురువాయరా, ఆన్ సైడ్ లేకుంటే కిక్కేదిరా, వీకెండ్ వర్క్ అంటే విసుగొచ్చేరా. ఇంతవరకు ఉండేది రాబోయ్, నేను చదువుకున్నప్పుడు హ్యాపీగా ఉండే అసలు. ఛీ అమ్మ, జీవితం ఎట్లా అయిపోయింది, బీటెక్ 4 ఇయర్స్ బదులు 6 ఇయర్స్ ఉన్నా బాగుండేది అసలు. అసలు ఆన్సెట్ అపార్చునిటీ కూడా ఇవ్వరేంటి ఇక్కడ. మా ఫ్రెండ్స్ వేరే కంపెనీలో జాయిన్ అయిపోయారు, 1 మంత్లోనే ఆన్సెట్ పంపించేసారు. ప్రాజెక్ట్ బాగుందంటే అదే బాగాలేదు, ఫుల్ ఇష్యూస్ ఉన్నాయి. ప్రాజెక్ట్లో వచ్చినప్పటి నుంచి ఇష్యూస్తే అందరు రిజైన్ చేసి వెళ్ళిపోతుర్రు, ఒక్కొక్క ఇష్యూకు ఫుల్ స్ట్రెచ్ చేయాల్సి వస్తుంది. చిచి చెప్పుకోవడానికే రా భయ్, సాఫ్ట్వేర్ ఇంజనీరు లోపల చూస్తే మొత్తం హార్డ్ వర్క్ లేబర్ జాబే మనం చేసేది. నేను రిజైన్ చేసేస్తారా భయ్, నేను రిజైన్ చేస్తా, నాతో కాదు ఇంకా, నేను రిజైన్ చేసేస్తా, నా వల్ల కాదు, నా వల్ల కాదు. ఒక బగ్గును ఫిక్స్ చేస్తే ఇంకో బగ్ వచ్చునురా, ఆర్సీఏ చేస్తేనే నిజమేంటో తెలియనురా, పిఎల్ స్ట్రిక్ట్ అయితే నీ కర్మకాలునురా. నీ పిఎల్ సీట్లో ఉన్న వరకు అటు ఇటు కదలకురా, పొద్దున్నే అన్వెల్ మెయిల్ పెట్టి మొబైల్ని ఆఫ్ చేయరా, బాహుబలి 2కి టైం ఆయరా, కట్టప్ప ఎందుకు చంకాడురా, బగ్ ఫిక్స్ కాకుంటే పోనీడురా, టోటల్గా లైఫేమో డొబ్బేసేరా. అరే మామా అలా అనుకుంటే ఎలా రా, కట్టప్ప బాహుని చంపుతేంటి, చంపకపోతేంటి, నీకేంటి అయినా అది సినిమా రా, నువ్వు రియాలిటీ ఆలోచించు. నువ్వు కనుక ఈ బగ్ ఫిక్స్ చేసావు అనుకో, 1-2 డేస్లో కస్టమర్ అప్రిషియేషన్ వస్తుంది, మేనేజర్ని ప్రమోషన్ ఇస్తాడు, మీ ఇంట్లో కూడా హ్యాపీగా ఉంటారు, అప్పుడు ఆన్సైట్ ఈజీగా వచ్చేస్తుందిరా. అది ఆలోచించరా పిచ్చోడా, రిజైన్ చేసినా వేరే కంపెనీలో కూడా ఏదో సిచ్యువేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. సో లాస్ట్లో మనం 1 ఇయర్ సీనియర్ ఇంజనీర్ చెప్పినట్టుగా మూవీస్ వస్తుంటాయి, పోతూ ఉంటాయి, మనం దాని గురించే వరీ అయిపోయి మనం ఏం చేయాలో మన లైఫ్లో అది మర్చిపోవాల్సిన అవసరం లేదు. సో అతను కరెక్ట్గా చెప్పాడు, ఫ్రెష్ ఇంజనీర్కి జాబ్ మీద కాన్సన్ట్రేట్ చేయమన్నాడు, తర్వాత కెరీర్ గ్రోత్ ఉంటుంది, దెన్ యూ కెన్ ఎంజాయ్ యువర్ లైఫ్ అని చెప్పాడు. సినిమా చూడొచ్చు వీళ్ళు, కాకపోతే రేపు చూడొచ్చు, 1 మంత్లో కూడా చూడొచ్చు. సో ఓన్లీ 1 టేక్అవే ఈజ్ ఫర్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్, ఈ సాఫ్ట్ స్కిల్స్ కూడా కాన్సన్ట్రేట్ చేస్తే ఇట్ విల్ బి యాడెడ్ అడ్వాంటేజ్ ఫర్ దెమ్ అకాడమిక్స్తో పాటుగా. కాలేజీలో సాఫ్ట్ స్కిల్స్ కాన్సన్ట్రేట్ చేస్తే వాళ్ళకి
లైఫ్ చాలా బెటర్గా ఉంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎన్ఎస్ఎస్ఎస్ మీనాక్షి ఛానల్ ఫర్ ఫనీ స్పూఫ్ సాంగ్ లిరిక్స్ అండ్ సింగింగ్ బై సతీందర్. అండ్ ప్లీజ్ రీడ్ ద ఛానల్ డిస్క్రిప్షన్ బిఫోర్ సబ్స్క్రైబింగ్. థ్యాంక్ యూ.